మనస్సు ఒక ఒత్తిడి వలన మీరు ఆ పాపం చేయడానికి మరీ 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 మీరు ఒత్తిడి వలన వెళ్ళారు. ఇఫ్ ఫ్రమ్ ద స్టేజ్, ఇఫ్ ఐ స్పీక్ ఫ్రమ్ ద స్టేజ్, నేను ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడుతున్నాను అనుకోండి, మాట్లాడుతున్నాను. ఇఫ్ ఐ టెల్ సమ్వన్, హే యు ఆర్ డ్రంకెడ్, రిపెంట్ రైట్ నౌ, మీరు మీలో కొంతమందికి ఏ ఇదిగో మీరు త్రాగుబోతులు కాబట్టి ఇప్పుడేమైనా పశ్చాత్తాప పొందండి అని నేను మాట్లాడుతున్నప్పుడు, see, more than me, your own wife might have told 100 times, you are drunkard, you are drunkard, you are drunkard, you are drunkard, you are drunkard. నాకంటే 100 సార్లు మీ భార్య మీకు నీవు త్రాగుబోతువి, త్రాగుబోతుడు, త్రాగుబోతుడు, త్రాగుబోతుడు అని మీకు చెప్పి ఉండొచ్చు. బట్ 100 times you are not repented. అయితే 100 సార్లు చెప్పినప్పుడు కూడా మీరు పశ్చాత్తాపడలేదు. ఇఫ్ ఐ టెల్ యూ ఫర్ వన్ టైమ్ హౌ యూ వాట్ యువర్ రిట్ టు, నేను ఒక్కసారి మీకు చెప్తే మీరు ఏం చేస్తారు? The very problem is, a samasya emitante, it is not your willing, it is nee ishtam kaadu, something is pushing you in, edo okati nenu balavantham chestundi kabatti. That's what Paul says about, ade paulu cheppuchuna vishayam adi. Please, if you have a Bible, please.